నమస్కారం అండి, వేదిక న్యాచురల్స్కి స్వాగతం. నా పేరు కళ్యాణ్. మీరు చూస్తుంది ఇప్పుడు వేదిక న్యాచురల్స్ డైరీ ఫామ్. ఇక్కడ సుమారుగా 150+ క్యాటిల్ ఉన్నాయండి. నేను చదువుకుంది ఎంబీఏ, అండ్ ఇది మా తాతగారు స్థాపించారండి ఇది డైరీ ఫామ్. మా తాతగారి పేరు నరసింహరాజ్ అండి. ఆయన స్వగృహం వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా దగ్గర తాడేపల్లిగూడెం. సో వారి తర్వాత నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మా డైరీ ఫామ్లో 130 పైన పశువులు ఉన్నాయండి. ఒకసారి రండి చూద్దాం. మనం ఈ డైరీ ఫామ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసింది దేశీ ఆవులతో అండి. దాని తర్వాత చాలామంది కస్టమర్స్ మన ఆవు పాలతో పాటు గేదె పాలు కూడా అడగడం వలన మనం గేదెలు కూడా స్టార్ట్ చేసామండి. సో ఈ గేదెలన్నీ మనం టైంకి ఫీడింగ్, టైంకి వాటరింగ్ అండ్ ప్రతిరోజు 2 సార్లు అనేది కడగడం జరుగుతుందండి. అది కాకుండా మనం ఏ టైంకి ఈనింది, ఏ టైంకి అనే సూడిదైంది కూడా నీట్గా మనం మెన్షన్ చేసుకుంటాం. సో దట్ మనకి ఏది ఏ స్టేజ్లో ఉందో కూడా మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అలాగే వీటికి డైలీ మ్యాండేటరీగా 2 టైమ్స్ అనేది వాష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైజీన్ ప్రొసీజర్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం వాష్ చేసిన తర్వాత ప్రతిరోజు 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాష్ చేసిందంతా ఈ అవుట్లెట్లోకి వెళ్ళిపోయి అవుట్లెట్ నుంచి డైరెక్ట్గా మనకి ఏదైతే డౌన్ సైడ్ గ్రాస్ ఉందో మొత్తం అంతా మనకి ఇదే మనకి కావాల్సిన ఫర్టిలైజర్ అండి. మనం ఇంకా అడిషనల్గా ఏ ఫర్టిలైజర్ వాడము. కేవలం ఆవుమూత్రం, ఆవు పేడ, గేదె పేడ మాత్రం డైరెక్ట్గా ప్రతిరోజు 2 టైమ్స్ అనేది మన గ్రీన్ గ్రాస్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఆవుల దగ్గరికి వచ్చామండి. మన ఆవులు ఇప్పుడు ప్రస్తుతం మన దొడ్లో ఆల్మోస్ట్ లైక్ 35+ ఆవులు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఈ ఆవులు ఏంటంటే 3 రకాల జాతులు ఉన్నాయి మన దగ్గర. గిర్, కాంక్రీజ్, ఒంగోలు 3 రకాలు ఉన్నాయి మనకి. 3 రకాలు 3 ప్లేసుల నుంచి తీసుకొచ్చాను. కాంక్రీజ్ వచ్చేసి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాము, గిర్ర వచ్చేసి గుజరాత్ నుంచి, ఒంగోలు ఏమో మనకి ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చాను. ఒక్కొక్కటి పిక్ చేసుకుని మరీ తీసుకొచ్చాము. మీరు చూస్తే ఒంగోలు ఓల్డ్ ట్రాక్ యానిమల్ అండి. మనకి ఇప్పుడు పూర్వకాలం మన తాతగారి కాలంలో ఉండేదండి. అది కూడా కష్టపడి తీసుకురావడం జరిగింది అది. సో ఇలానే మన ఒంగోలు బ్రీడ్ని ఇంకా కొంచెం డెవలప్ చేసే ప్రొసీజర్లో ఉన్నామండి. వీటికి కూడా మనము గేదెలకి వేసినట్టు 2 టైమ్స్ అనేది వాషింగ్ చేయడం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం వాటరింగ్ అనేది కూడా ప్రాపర్ టైంకి జరుగుతుంది. అది కాకుండా దానా కూడా 2 టైమ్స్ వేయడం జరుగుతుందండి. వీటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 7-8 లీటర్స్ అండి సుమారుగా. మన ఈ 3 బ్రీడ్స్లో అండి, గిర్ బ్రీడ్లో మిల్కింగ్ శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. అలాగే కాంక్రీజ్ ఇంకా ఒంగోలులో వచ్చేసరికి వెన్న శాతం అనేది ఎక్కువ ఉంటుంది. మన రిక్వైర్మెంట్ బట్టి, మన డైరీ ఫామ్ బట్టి మీరు క్యాటిల్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుందండి. మన ఈ ఆవులకి కానీ గేదెలు కానీ పురుగులు కానీ లేకపోతే నైట్ టైం మస్కిటోస్ రాకుండా ఉండడం కోసం ఫ్యాన్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా సమ్మర్ వచ్చేసరికి మొత్తం వాటికి జూట్ బ్యాగ్స్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి సుమారుగా 2 ఫీట్ వరకు డౌన్ చేసేసుకుని, అది కాకుండా పైన రూఫ్ పైన కూడా గోధుమ సంచులు వేసేసి ప్రతి 2 గంటలకు ఒకసారి వాటరింగ్ చేయడం జరుగుతుందండి వీటి కోసం చల్లగా ఉండడానికి. అదేవిధంగా గేదెలు కూడా రెండు సేమ్ ప్రాసెస్ జరుగుతుందండి మనకి. మన దగ్గర 2 రకాలు ఉన్నాయి, సూపర్ నేపర్ ఉంది, కోఫోర్, 2 రకాలు ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు రోజుకి 2 టన్నులు అనేది పచ్చగడ్డ అవసరం పడుతుందండి. 1/2 టన్ను ఏమో ఎండుగడ్డ అవసరం పడుతుంది. ఎండుగడ్డ ఏమో మనం జొన్నలు వేసుకుంటున్నాము. అది కాకుండా దానా వచ్చేసి సుమారుగా రోజుకి 250 కిలోలు ఉలవలు, జొన్నలు, సజ్జలు, గోధుమ పొట్టు, మినప్పొట్టు, కందిపొట్టు, పెసరపొట్టు వేయడం జరుగుతుందండి. ఒక్కొక్క దానికి 2 సార్లు ఫీడింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందండి. అది కాకుండా నీళ్లు పెట్టడం కూడా రోజుకి 2 సార్లు పెట్టడం జరుగుతుంది. సుమారుగా ఒక్కొక్క పశువుకి 5 కిలోలు దానా వస్తుందండి, 20 కిలోలు ఎండుగడ్డ పచ్చగడ్డ వస్తుంది, 10 కిలోలు ఎండుగడ్డ వస్తుందండి. ఇది వీటి ప్రపోర్షన్స్ అండి. ఇప్పుడు మనం వేసే దానా కానీ ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ చూసుకుని ఈక్వల్ ప్రపోర్షన్లో అనేది చేయడం జరుగుతుందండి. మనకి మిల్క్ది మంచి ఈల్డింగ్ రావాలంటే మనకి ఆవుది కానీ గేది కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మనం హైజీన్ అనేది 2 టైమ్స్ మెయింటైన్ చేస్తున్నాం, 2 టైమ్స్ వాషింగ్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి లోకల్గా సూపర్వైజర్స్ ఉన్నారు, ఇక్కడ డైరీ ఫామ్లోనే స్టే చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. లేదు కొంచెం ఏమైనా సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉందని, దాంట్లో భాస్కర్ గారు డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రావడం జరుగుతుంది. ఎప్పుడు ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా వీడియో కాల్, లేదంటే ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి. అది కాకుండా ఆయన ఎవ్రీ 3 మంత్స్కి అనేది వ్యాక్సినేషన్ మ్యాండేటరీగా ఆవులకి కానీ గేదెలు కానీ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏ హెల్త్ ఇష్యూస్ అనేది ఇప్పుడు దాకా ప్రస్తుతం ఏమీ ఫేస్ చేయలేదండి. ఓన్లీ కేవలం ప్రాపర్ వ్యాక్సినేషన్ హైజీన్ మెథడ్స్ ఏదైతే ఫాలో అవడం వల్ల. ఇప్పుడు మనం చూస్తేనండి, ఇది మన గిర్బుల్ అండి, దీని పేరు వచ్చేసి గోపాల్. ఇప్పుడు మనకి అంత ఇన్సిమినేషన్ అంతా దీని ద్వారా జరుగుతుంది. మన దగ్గర ఇనీషియల్గా బయట నుంచి క్యాటిల్ పర్చేస్ చేసినప్పుడు ఓన్లీ 50 మాత్రమే ఉన్నాయి, మొత్తం మిగతా ఇప్పుడు దీని పిల్లలే. ఇప్పుడు మన దగ్గర అంతా ఓన్లీ న్యాచురల్ ఇన్సిమినేషన్ జరుగుతుందండి, ఆర్టిఫిషియల్ అనేది జరగదు. ఆర్టిఫిషియల్ ఎందుకు వద్దంటే, న్యాచురల్ ప్రాసెస్గా చేసుకుంటే ఇప్పుడు దాకా నాకు 90% వరకు ఫీమేల్ కాఫ్స్ అనేది పుట్టడం జరిగిందండి. ఆర్టిఫిషియల్ అందుకనే మెయిన్ రీజన్ ట్రై చేయకపోవడం కారణం కూడా అదే. అండ్ ఆర్టిఫిషియల్ కూడా మనం దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ మెయింటెనెన్స్ బదులు డైరెక్ట్గా లైవ్ యానిమల్ పెట్టుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మళ్ళీ నైట్రోజన్ అని మెయింటైన్ చేసి, మళ్ళీ స్ట్రాస్ మెయింటైన్ చేసి, ఇదంతా కొంచెం ఇబ్బందికరమైన ప్రాసెస్. మనకి టైంకి అది సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మన న్యాచురల్ అయితే 100% ఛాన్సెస్ ఉంటాయండి. మనకి మనం ఆవుని కానీ గేదెని కానీ కూడా ఈ ఫెన్స్ లోపలనే వదిలేస్తాం, అది కూడా న్యాచురల్గానే జరుగుతుందండి. మనం ఏం బలవంతం కానీ లేకపోతే దీని మీద కట్టేసి బలవంతంగా ఏం చేయడం జరగదు. న్యాచురల్గానే వాటికి హీట్కి వచ్చినప్పుడే వదిలేయడం జరుగుతుందండి. సో న్యాచురల్గానే వెళ్తేనే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మనం ఇక్కడ చూస్తేనే మనం సూపర్ నేపర్ వేసుకోవడం జరిగిందండి. మనకు ఇప్పుడు 13 ఎకర్స్ ప్లస్ ఉందండి సూపర్ నేపర్. సూపర్ నేపర్ ఎందుకు అంటే దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ కానీ, లేకపోతే మనకి దానికి వచ్చే దిగుబడి కానీ వేరే గ్రాస్ ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ లేదండి. మనం ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం గ్రాస్ కట్టింగ్ ఏదైతే ఇలా చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మెకనైజ్ చేద్దామని ఆలోచన కూడా ఉందండి, దాని ప్రకారం రీసెర్చ్ కూడా చేయడం జరుగుతుంది. రోజుకి సుమారుగా మనకి 2 టన్నులు అనేది అవసరం పడుతుందండి గ్రీన్ గ్రాస్. ప్రస్తుతం 5 లేబుల్తో 2 టన్నులు గడ్డి అనేది కోయడం జరుగుతుందండి మనకి. ఇప్పుడు ఈ 12 ఎకర్స్ అనేది ఎలా డిజైన్ చేసాం, ఇప్పుడు 15 రోజులకు ఒక ఎకరం అలా చైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎవ్రీ 15 డేస్కి ఒక ఎకర్ అనేది కట్ చేసుకుంటూ మళ్ళీ ఆల్రెడీ కట్ అయిపోయిన దానికి నీట్గా ఎరువు జల్లించుకుని తొందరగా గడ్డి వచ్చేలాగా ప్లాన్ చేయడం జరుగుతుందండి. సైకిల్ లాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది, అందుకనే 12 ఎకర్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇంకా క్యాటిల్ పెరగడం వల్ల ఇంకొక 4 ఎకరాలు అనేది గడ్డి అనేది స్టెమ్స్ అనేది వేయడం జరిగిందండి. దానికి కూడా ఎరువు అనేది బాగా వేసుకుంటే తొందరగా గడ్డి వచ్చే అవకాశం, మన వర్షాకాలం లోపల వచ్చేసే అవకాశం ఉందండి. సో మనం ఇక్కడ చూస్తుంది వెనకాల కోఫోర్ గ్రాస్ అండి ఇది. సో ఈ కోఫోర్ గ్రాస్ వచ్చేసి మనం 2.5 ఎకర్స్లో వేసాం. ఇది సూపర్ నేపర్తో పాటు కోఫోర్ కూడా వేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇనీషియల్ ఎక్స్పెరిమెంట్, మన డైరీ ఫామ్ కొత్తలో పెట్టినప్పుడు కోఫోర్ వేయడం జరిగింది. దాని తర్వాత సూపర్ నేపర్ అనేది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్కి వెళ్ళింది. సో ప్రస్తుతం మనం 2 క్లబ్ చేసి ఇది అది కట్ చేసి ఒకటేసారి వేయడం జరుగుతుంది. సో ఇది ఉన్నది 2.5 ఎకర్స్లో. సో ఈ కోఫోర్ కూడా మనము దీని మనం ఎలాగో ఇందాక చెప్పినట్టు మీకు ఎకరం బై ఎకరం సైకిల్ ఏదైతే ఉందో, ఇది కూడా దీని సైకిల్ వచ్చినప్పుడు మనం ఇది కట్ చేసి గేదెలు కానీ ఆవులు కానీ గ్రీన్ ఫోడర్గా వేయడం జరుగుతుందండి. మనం ఇక్కడ ఉలవలు జొన్నలు సజ్జలు అనేవి మన అనంతపూర్ నుంచి తేవడం జరుగుతుందండి ఇదంతా. సో ఇదంతా ఫస్ట్ మిషన్లో ఆడించేసి ఫ్లోర్గా కింద మార్చి దాని తర్వాత అనేది దానా కింద వేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఉలవలు జొన్నలు సజ్జలు 3 రకాలు అనేది పొడి చేయడం జరుగుతుందండి మనము. ఈ పొడి ప్రాసెస్ కూడా రోజుకి 2 సార్లు చేయడం జరుగుతుందండి. సుమారుగా 250 కిలోలు ఓన్లీ కేవలం ఉలవలు జొన్నలు సజ్జలు మాత్రం పొడి వేసి దానా కింద వేయడం జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ సైడ్ మనకైతే నాచు అంటారు కానీ ఇక్కడ అజోలా అని సపరేట్గా కల్టివేషన్ అని చేయడం జరుగుతుందండి మనకి ఇక్కడ.
ఇక ప్రస్తుతం రోజుకి 100 కిలోలు తీస్తున్నాం. ఒక్కొక్క దానికి సుమారుగా 1/2 కిలో అనేది ఫీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే మిల్క్ ఈల్డింగ్ అనేది అంత బాగుంటుంది. ప్రస్తుతం ఇనీషియల్గా మనం 5 మడులతో స్టార్ట్ చేసామని, ఇక్కడ 5 మడులు సక్సెస్ అయ్యాయండి. అజోలా అంత తొందరగా అంటే ఎండ మళ్ళీ ఆ కల్చర్ని ఎక్స్చేంజ్ చేయడం అది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. మనం ఒక అడ్వైజర్ని పెట్టుకుని ప్రస్తుతం ఆయన ద్వారానే రన్ చేసాం ఇదంతా. ఫస్ట్ 5 మళ్ళీ అనేది సక్సెస్ అయ్యింది. దాని తర్వాత ఇంకొక 8 మళ్ళీ వేసాం మనం ఇక్కడ. ఇవి ప్రస్తుతం షీట్స్ అనేది వేసేసి కింద మట్టి అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా దీని మీద ఎరువు చల్లుకుని దాని మీద వాటర్ ఫిల్ చేసుకుని కల్చర్ అనేది ఇటు నుంచి అటు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడి నుంచి కూడా పెరగడం జరుగుతుంది. మనకి ఇక్కడి నుంచి కూడా సుమారుగా 200 కిలోలు రావచ్చు 8 మళ్ళీ నుంచి. సో ఓవరాల్గా 300 కిలోలు రావడం వల్ల చిన్న స్పేస్లో ఎక్కువ కల్టివేషన్ అనేది చేయొచ్చండి. మనం ఎవరికైతే ల్యాండ్ ఎక్కువ లేదో ఈ అజోలా అనేది ప్రయత్నిస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది అనేది నా పర్సనల్ అడ్వైస్. ప్రతి 2 మళ్ళీకి చిన్న గుంట ఒకటి తయారు చేసుకుంటాం మనం. దీనిలో ఎరువు అనేది పెట్టుకుంటాం. అంటే మనకు వచ్చిన ఫ్రెష్గా కౌడంగ్ కానీ కౌ యూరిన్ కానీ కలిపేసి పెట్టుకుని ఎవ్రీ 2 డేస్కి అనేది కొంచెం దీంట్లో వేసి దాంట్లో కలుపుకుని అజోలా కొంచెం ఫర్టిలైజర్ లాగా మన కౌడంగ్ అనేది వాడుకుంటాం మనము. మనకి ఈ ఎరువు కాకుండా ఇంకా ఆ నీమ్ పౌడర్ అనేది ఒక్కొక్క ట్యాంక్కి ఒక్కొక్క ప్యాకెట్ అనేది వేయడం జరుగుతుందండి. ఏం లేదు అంటే ఇది కొంచెం ఎండ ఎక్కువైనా కూడా కొంచెం వెదర్ ఏమైనా స్లైట్ చేంజెస్ ఉన్నా కూడా మాడిపోవడం జరుగుతుంది. అది కొంచెం షీట్స్తో గ్రీన్ షీట్స్తో అనేది నీట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుందండి. కాకపోతే దీనివల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ అజోలా అనేది కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఫీడ్ కాస్ట్ అనేది మీకు కొంచెం తగ్గుతుందండి. మీరు బయట దానా కొని గోధుమ పొట్టు మినప్పొట్టు కందిపొట్టు ఇవన్నీ వేసే బదులు కొంచెం ప్రోటీన్ కంటెంట్ హయ్యర్ సైడ్ ఉంటుందండి. ఇంట్లో ఇది కల్టివేట్ చేసి వేసుకుంటే డైరీ ఫామ్ వాళ్ళకి కొంచెం కాస్ట్ కట్టింగ్ అనేది జరుగుతుందండి. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది. ఇంకొక 3-4 మంత్స్లో దీని అసలు ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పగలుగుతాను. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా మన గోబర్ అండి. మన ఆవుల నుంచి గేదెల నుంచి వచ్చే మొత్తం అంతా గోబరు. మనం ఇది ఏంటంటే మొత్తం పైలప్ చేసి ఒకటేసారి ట్రాక్టర్ ఫిల్ చేసుకుని అండ్ దెన్ మనకి ఏదైతే గడ్డి ఉందో మొత్తం అంతా దానికి ఫర్టిలైజర్ కింద వాడడం జరుగుతుందండి. ఏ రకమైన ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ లేకపోతే పెస్టిసైడ్స్ ఉన్నది మనం అసలు ఏ రకంగా వాడం, మొత్తం అంతా ఈ పేడ ఆవుమూత్రం ఆవు పేడ వాడతామండి. ఇదంతా ఒక చోట చేసి ఫర్మెంటేషన్ చేసి అండ్ దెన్ జల్లడం జరుగుతుంది. ఇది కాకుండా మనం గోబర్ గ్యాస్ కూడా వాడతామండి. దీంతో ఇప్పుడు దాకా ఫామ్లో 20 మంది లేబర్ ఉండ కూడా మనం ఇప్పుడు దాకా గ్యాస్ సిలిండర్ కానీ ఏది ఆల్టర్నేటివ్ బయట నుంచి ఏం ప్రొక్యూర్ చేయలేదండి. మొత్తం అంతా గోబర్ గ్యాస్తోనే రన్ చేయడం జరుగుతుంది డైరీ ఫామ్ అంతా. సో మనం ఇక్కడ చూస్తే మనం గోబర్ గ్యాస్ అనేది ఇక్కడ తయారు చేసుకుంటామండి. మనం సుమారుగా రోజుకి 250 నుంచి 300 కిలోలు సరిపడే గోబర్ అంతా దీంట్లో పడేసి అండ్ దెన్ ఇక్కడ దీంట్లో వాటర్ ఫిల్ చేసి ఇక్కడ తొక్కడం జరుగుతుంది. ఇటు నుంచి మన గ్యాస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ గోబర్ గ్యాస్ మనకి 2 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఒకటేమో మనకి స్టాఫ్కి వెళ్ళిపోతుంది, ఇంకోటేమో మన లేబర్కి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా రోజుకి 6 అవర్స్ యూజ్ చేసుకుంటారు. మొత్తం అంతా గోబర్ గ్యాస్ మీదే కుకింగ్ కానీ లేకపోతే వేరే అదర్ ప్రాసెస్ అంతా గోబర్ గ్యాస్ మీద చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం ఏది ఏ రకమైన సిలిండర్ బయట నుంచి ఏం తేలేదు ఇప్పుడు దాకా. ఈ గోబర్ గ్యాస్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి ఇటు స్లరీకి వెళ్ళిపోతుంది. ఈ స్లరీ మనకి డైరెక్ట్గా అనేది గ్రాస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఏ రకమైన ఫర్టిలైజర్ వాడడం డైరెక్ట్గా ఇదే డైరెక్ట్గా వాటర్ ఇస్ ఫామ్లో ఉన్నది మొత్తం అంతా గడ్డికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మన స్లరీ అండి. ఇది ఇక్కడ నుంచి స్లరీ అనేది డైరెక్ట్గా అవుట్లెట్ మీరు అక్కడ చూస్తే అక్కడ పైప్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాల్స్ అనేది పెట్టుకుని మనకున్న 13-14 ఎకర్స్ అనేది ఎప్పటికప్పుడు వాల్ బై వాల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ స్లరీ అక్కడి నుంచి వచ్చి ప్రతి ఎకరానికి దేనికి దానికి వాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాల్స్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది ఎందుకు అంటే ఎప్పుడైనా పేడ కానీ ఏదైనా కానీ జామ్ అయిపోయినా కూడా ఈ ప్లేస్లో అనేది మనం క్లీన్ క్యూర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ లోపల చూసుకుంటే మనకి స్లరీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి అది ఆ పైపు, మళ్ళీ ఇక్కడ ఈ పైప్ ఏమో మనకి ఏదైతే ఫామ్కి గడ్డికి పెట్టుకున్నామో అది వస్తుంది. ఈ గడ్డి నుంచి చాలా స్ట్రెయిట్ వాల్స్ పెట్టుకున్నాం మనం. మన అవసరం కొద్దీ వాల్స్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ఎప్పుడైనా ఫుల్ అయిపోయినప్పుడు క్లీన్ చేసుకోవడం మాత్రం ఈ ట్యాంక్ అనేది పెట్టుకున్నాం మనం. ఇలా ప్రతి ఎకరానికి ఒక్కొక్క ట్యాంక్ ఉంది. ఎప్పుడైనా జామ్ అయిపోతే ఇక్కడి నుంచి క్లీన్ చేసుకుంటాం, వాల్లో తీసుకుంటాము.
ఇలా మనం ఫర్టిలైజ్ చేసుకోవడం జరుగుతుంది సూపర్ నేపర్ గ్రాస్ అంతా. సో మనం ఇక్కడ చూసుకుంటే మనం మొత్తం స్లర్రీ అనేది కేవలం సూపర్ నేపర్ గడ్డికి మాత్రమే వాడతామండి, ఇంకా దేనికి వాడము. అది కాకుండా ఇది డైలీ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇది ఎప్పుడు ఆగదు. అక్కడ మనం వాషింగ్ చేసిన రోజు స్లర్రీ అనేది ఇలా వస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఏ ఎకరానికి ఎప్పుడు కావాలనేది వాల్స్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఏదైతే కౌడంగ్ అని కవీరన్ ఉందో, మనం ఏదైతే పైలప్ చేసామో, అది సుమారుగా మనకి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క టన్ను అవసరం పడుతుంది. మళ్ళీ మనం లేబర్ పెట్టుకుని అది జల్లించుకోవాల్సి వస్తుంది. అది స్లర్రీ కాకుండా ఇంకా అడిషనల్గా భూమికి అనేది బలం పెరుగుతుంది. ఇది న్యాచురల్గానే చేస్తామండి, మనం ఏది పెస్టిసైడ్స్ కానీ ఏది కెమికల్స్ కానీ మనం ఏం వాడమని, న్యాచురల్ మిల్కింగ్ చేస్తున్నాము. దానికి న్యాచురల్ గ్రాస్ కూడా వాడుతున్నాను, ఏ రకమైన పెస్టిసైడ్స్ అసలు వాడమండి మనం. సో ఈ స్లర్రీ అదే మాకు ఫర్టిలైజరు, కౌడంగ్ కూడా ఫర్టిలైజర్ ఏమో, ఇంకే రకమైన ఫర్టిలైజర్స్ మనం వాడము. మనకి ఇక్కడ ఉన్న 32 ఎకర్స్లో మొత్తం సూపర్ నేపేరే కాకుండా కొంచెం న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేయడం జరుగుతుందండి. మనం 3 రకాల క్రాప్ చేసుకున్నాం, సపోటా ఒకటి, జాంకాయ ఒకటి, పపాయ ఒకటి, 3. మనం ఎలాగో ఎరువు ఎక్సెస్గా ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఇదే ఎరువుని సపోటాకి, జాంకాయకి, పపాయకి 3 వాడడం జరుగుతుంది. న్యాచురల్ ప్రాసెస్గానే చేయడం జరుగుతుంది, దీంట్లో ఏ రకమైన పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వేయడం జరగట్లేదు. సో మీరు చూసుకుంటే ఇది మన జామ తోట అండి, చిన్న 1/2 ఎకర్లో వేయడం జరిగింది. సపోటా వచ్చేసి 2.5 ఎకర్లో వేయడం జరిగింది, బొప్పాయ వచ్చేసి 1/2 ఎకర్లో వేయడం జరిగింది. మనకి 32 ఎకర్స్ విస్తీర్ణంలో మనకి ప్రస్తుతం 4 బోర్లు ఉన్నాయండి. ఈ 4 బోర్లు మొత్తం అంతా డైరీ ఫామ్కి మేజర్గా యూజ్ చేయడం జరుగుతుంది. డైరీ ఫామ్ క్లీనింగ్ కానీ లేకపోతే మన సూపర్ నేపర్ గ్రాసింగ్కి కూడా ఈ 4 బోర్లు ప్రస్తుతం సఫిషియంట్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తే ఇలా ప్రతి 2 ఎకరాలకి ఇలా ఒక వాల్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ మనకు అవసరం కొద్దీ వాల్స్ అనేది ఇప్పుకుని మన సూపర్ నేపేర్ కానీ లేకపోతే సపోటా తోట కానీ లేకపోతే జామ తోట కానీ లేదంటే మన డైరీ ఫామ్కి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. పశువులకి రోజుకి 2 టన్నులు వచ్చే గడ్డిని మనం ఇలా చాప్ చేసుకుంటామండి. రోజుకి 2 సార్లు అనేది చాప్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి సర్దార్ వాళ్ళది నాగ్పూర్ నుంచి తీసుకొచ్చాము. ఇది 40,000 చిల్లర అయిందండి ఇది ఖర్చు. మీరు ఇప్పుడు మనం చూస్తే ఈ తెల్లజొన్న అనేది ఎండుగుట్టి కింద తయారు చేసుకుంటాం మనం. ఈ ఎండుగుట్టి మనం సుమారుగా రోజుకి 1/2 టన్ అనేది వాడడం జరుగుతుంది. మనం ఇలా ఒకటేసారి ఎండుజొన్నని ఎండించి ఇలా ఒకటేసారి పైలప్ చేసుకోవడం జరుగుతుంది. రోజుకి 1/2 టన్ అనేది ఎండుగడ్డి మనం వాడే కెపాసిటీ. మనకి పిండి మొక్కజొన్న, పెసరపొట్టు, కందిపొట్టు ఇవన్నీ ఆల్రెడీ పిండి ఆడించిందే మనం కొనడం జరుగుతుందండి, సేకరించడం జరుగుతుంది. ఉలవలు, జొన్నలు, సజ్జలు మాత్రం మన దగ్గర ఆడడం జరుగుతుందండి. అది రా మెటీరియల్ మనం అనంతపూర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం హైదరాబాద్లోనే కొనడం జరుగుతుందండి. ఇప్పుడు చూస్తే మనకి ఉన్న 130+ క్యాటిల్కి మనకు సుమారుగా రోజుకి 250 లీటర్ల దాకా వస్తుందండి. ఈ 250 లీటర్లు మొత్తం అంతా డైరెక్ట్ డోర్ డెలివరీకి మాత్రమే వెళ్తుంది, ఏ రీటైల్ స్టోర్కి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం పితికిన వెంటనే ఇమీడియట్గా రా మిల్క్ అనేది డోర్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ప్రిజర్వేటివ్ కానీ రిఫ్రిజరేషన్ కానీ అంటే పాల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అమ్మడం అనేది జరగదు. ఒకవేళ జరిగినా కూడా ముందు రోజు రాత్రిది మాత్రమే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్పితే కానీ 2-3 రోజుల క్రితం స్టాక్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరగట్లేదు. ఇప్పుడు మన కస్టమర్స్ అందరికీ పాలు అనేది ఈ స్టెయిన్లెస్ స్టీల్ డబుల్ లేయర్ ఫ్లాస్క్లో పంపించడం జరుగుతుందండి. మన దగ్గర 2 రకాలు ఉన్నాయి, ఒకటేమో ఆరెంజ్ కలర్, ఒకటేమో వైట్ కలర్లో ఉంటుంది. వైట్ అంటే గేదె పాలు అండి, ఆరెంజ్ అంటే ఆవు పాలు. సో మనం ఇది చూసుకుంటే మనం రోజు హాట్ వాటర్తో కడిగి స్టెరిలైజ్ చేసి దాని తర్వాత ఎండలో పెట్టి దాని తర్వాత మిల్క్ అనేది ఫిల్ చేసి పంపించడం జరుగుతుంది. సో స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది మన దగ్గర 2 డేస్ జరుగుతుందండి నార్మల్గా. ఈ కోవిడ్ టైంలో ఇంకా కొంచెం సీరియస్గా చేయడం జరుగుతుంది స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది. ఆవు పాలు చూసుకుంటే 145 రూపాయలకి అమ్మడం జరుగుతుంది, గేదె పాలు ఏమో 125 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ప్రైస్ ఎక్కువ ఉంది కదా అనేసి, కానీ మీరు ఇప్పుడు దాకా చూస్తే మనం ఏదైతే దాన ఖర్చు కానీ ఉలవలు కానీ జొన్నలు కానీ మనం పెట్టే సూపర్ నేపర్ గడ్డి కానీ ఇదంతా ఏది పెస్టిసైడ్స్ లేకుండా చేయడం వల్ల మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లేకపోతే రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే చూసుకుంటే దానికి ఈ ధర అనేది ఈక్వల్ అవుతుందండి. సో ఈరోజు చూస్తే మీకు స్వచ్ఛమైన పాలు మార్కెట్లో దొరకడం అనేది కష్టమవుతుంది, అంటే వేరే రకమైన మాల్ ప్రాక్టీస్ లేకపోతే కెమికల్స్ కానీ లేకపోతే వేరే పాల పౌడర్ కానీ లేకపోతే
ఫీడింగ్ ప్రొసీజర్ అనేది ప్రాపర్గా చేయట్లేదు. బయట రెస్టారెంట్స్లో మిగిలిపోయిన ఫుడ్ అంతా లేదంటే రోడ్డు మీద గార్బేజ్ తినేసి దాంతో పాలు అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ప్యూర్ మిల్క్ అనేది కావాలని చాలా కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం వేదిక న్యాచెస్ అనేది స్థాపించామండి. సో ప్యూర్ మిల్క్ అనేది ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వేదిక న్యాచురల్స్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్గా డోర్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన వేదిక న్యాచురల్స్ ఆవుపాలు గేదె పాలు కాకుండా మనకున్న వేరే బై ప్రోడక్ట్స్ వచ్చేసి ఆవునే ఉంది, గేదెనే ఉంది. అలా కాకుండా వేదిక న్యాచురల్స్ పేరు మీద మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా సెల్ చేస్తాం. కోల్డ్ ప్రెస్డ్ కమ్ సింగిల్ ప్రెస్డ్ అంటే ఒక సీడ్ అనేది ఒకటేసారి నొక్కడం మరి జరుగుతుంది. ఆ లెఫ్ట్ ఓవర్ కేక్ ఏదైతే ఉందో మనం మన డైరీ ఫామ్లో వాడుకోవడం జరుగుతుంది. అంటే ఆయిల్స్తో వచ్చే వేస్ట్ అంతా మన డైరీ ఫామ్కి వాడుకోవడం జరుగుతుంది, మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకుంటే ఈ ఆయిల్స్ కూడా పెట్టుకుంటే దీంట్లో వచ్చే ఏదైతే కేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పశువులకి దాణా కింద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే గ్రౌండ్ నట్, సెస్మి, పీనట్ ఆయిల్స్ అలానే 4-5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి మనం. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ అండ్ సింగిల్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. సో మీరు చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలామంది యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే బీటెక్ చదివి లేకపోతే ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసి అందరూ వ్యవసాయం వైపు ఇంట్రెస్ట్ చూపెట్టి మోస్ట్ ఇంపార్టెంట్గా డైరీ ఫామ్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు, అందరూ దిగుదాం అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే టూ మేజర్ ఫ్యాక్టర్స్, ఒకటి ల్యాండ్ అనేది ఓన్గా ఉండడం జరగాలండి, లేదంటే ఇంకొక పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇక్కడ సూపర్విజన్స్ ఉన్నారో వాళ్ళు నమ్మకంగా దొరికి లేబర్ కానీ నమ్మకంగా దొరికితే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ మెథడ్గానే నేను భావిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కూడా డోర్ టు డోర్ చేసుకోవాలి కానీ అంతేగాని వేరే రీటైల్ స్టోర్స్లో కానీ లేకపోతే వేరే థర్డ్ పార్టీ కాకుండా మీ అంతటి మీరే మార్కెటింగ్ చేసుకుని డోర్ డెలివరీ చేసుకున్నారంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. కంపారిటివ్లీ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అయినా కూడా ఇనీషియల్గా కొంచెం ఖర్చులు ఎక్కువైనా కూడా 2 ఏళ్ళ తర్వాత మనకి బ్రేక్ ఈవెన్, 2-2.5 ఏళ్ళ తర్వాత బ్రేక్ ఈవెన్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో సుమారుగా 25 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 25 మందికి ఉపాధి కలపడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి 70,000 ఏది సంపాదించానో అది మనకి సొంతంగా డైరీ ఫామ్ రన్ చేసుకుని కూడా చేయొచ్చండి. అలాగే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఇందో ఒక 25 మెంబర్స్ అనేది ఉపాధి కల్పిస్తున్నాము. అలా కాకుండా మనకి దీంట్లో నుంచి లాభాలు తీసే అవకాశం కూడా ఎక్కువనే ఉందండి. యూత్ కూడా దీంట్లోకి దిగి ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా దీంట్లోకి దిగి డైరీ ఫామ్ చేయొచ్చండి. ప్రాఫిట్స్ ఉన్నాయి, మెకనైజ్ చేసుకోవచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ ఉన్నాయి. ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది పడచ్చు కానీ ఈవెన్చువల్గా ప్రాఫిట్స్ వైపే దారి ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇందాక నుంచి మెకనైజేషన్ అంటున్నాను డైరీ ఫామ్స్లో. సో మనకి దీనిలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ మెకనైజేషన్ మనం చేసుకోవచ్చు. ఒకటి మిల్కింగ్ మిషన్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా అనే మెకనైజేషన్ చేయడం జరిగింది, ప్రస్తుతం ట్రయల్ ప్రాసెస్లో ఉంది. ఇంకొక నెలలో మొత్తం అంతా సెట్ అయిపోతుంది, మొత్తం అంతా మిల్కింగ్ అనేది మిల్కింగ్ మిషన్లో చేయడం జరుగుతుంది. అది కాకుండా రీపర్ కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అంటే ఇప్పుడు జనరల్గా గ్రాస్ కటింగ్కి అనేది సుమారుగా ఒక 6 లేబర్ అవసరం పడుతుంది, అదే మీరు రీపర్ లేటెస్ట్ హార్వెస్టర్ ఫోడర్ హార్వెస్టర్ తీసుకుంటే సబ్సిడీ బేసిస్ మీద తీసుకుంటే 6 మంది లేబర్ ఏదైతే ఉందో మీరు దానికి ఆ వెహికల్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా ప్యాకింగ్ మిషన్ కూడా మీరు తీసుకోవడం చేయొచ్చు, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో అది మీరు బాటిల్ అవ్వనండి, ప్లాస్టిక్ ప్యాకెట్స్ అనండి, అవి కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయి, అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో డైరీ ఫామ్ రన్ చేయడానికి లేబర్ ఏదైతే ఇబ్బంది ఉందో అదంతా ఇప్పుడున్న లేటెస్ట్ దానితో లేటెస్ట్ మెకనైజేషన్తో అంతా రిడ్యూస్ చేసుకోవచ్చు. సో యూత్ రావాలి దీనిలో డైరీ ఫార్మింగ్లో. చాలా ఏదైతే ఇబ్బందులు ప్రీవియస్గా మీరు ఫేస్ చేసేవారో ఇప్పుడు ఉన్న మెకనైజేషన్తో అదంతా ఈజీ ప్రాసెస్ అనేది అవుతుందని నేను కోరుకుంటున్నాను.